డ్రామా ఉండి కంటెంట్ లో ఒక సెంటిమెంటల్ సీన్స్ ఎమోషన్ సీన్స్ ఉండి ఆ రెండు కనుక సస్టైన్ అవ్వగలిగితే సీన్ తర్వాత సీన్ వాళ్ళు ఆలోచింపకుండా చేస్తే తీసుకు వెళ్ళగలిగితే మాకు సాంగ్స్ అక్కర్లేదండి, మాకేమి కామెడీస్ అక్కర్లేదండి, ఆ కంటెంటే మమ్మల్ని తీసుకెళ్లిపోతుంది. మా చేత ఆగి ఆలోచించేలాగా అవకాశం కల్పించదండి. అంత పవర్ఫుల్ కంటెంట్ ఈ గాడ్ ఫాదర్. అందుకనే ఆద్యంతం ఆబాల గోపాలం ఇది అందరినీ అలరిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడ మహిళల నుంచి మగవాళ్ళ వరకు, వయోవృద్ధులు తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఇది అలరిస్తున్నట్టే కనుక దట్ ఇస్ అ పవర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ గాడ్ ఫాదర్. అండ్ ఇలాంటి సినిమాలో మీ అందరం కూడా పార్ట్ అవటం అన్నది ఇది మా అదృష్టం. దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలందరికీ అందరి తరఫున ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ద బిగ్ హిట్ ఇచ్చినందుకు. నా లైఫ్లో అత్యద్భుతమైన సినిమాలు ఒక 10-15 ఉంటే ఆ 10-15 సినిమాల్లో గాడ్ ఫాదర్ కూడా చోటు చేసుకుంది. ఇంకా మొన్న అటు మొన్న అంతా నేను మాట్లాడేసరికప్పుడు పేరు పేరున ఎవరికి గురించి ప్రత్యేకించి చెప్పట్లేదు. అందరూ మరొక అనుకోకండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళందరూ ప్రేమించి చేశారు. ఇంకా దట్స్ ఇట్. కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేం మాట్లాడలేను. అండ్ ఈ ప్రత్యేకించి దీనికి మోహన్ ఎడిటర్ మోహన్ గారు రావటం, వాళ్ళ కుటుంబ సభ్యులతో రావటం అనేది చాలా నిండుదనాన్ని కలిగజేసింది. అలాంటి ఎడిటర్ మోహన్ గారి యొక్క ఇన్పుట్స్ కూడా ఇనీషియల్గా చాలా సపోర్టివ్గా ఉంది. వాళ్ళ అబ్బాయికి పదే పదే చెప్తుండేవారు ఈ సినిమా డెఫినెట్గా బాగా ఉంటుంది, ఈ సినిమాలో ఎమోషన్ అనేది మాత్రం డైవర్ట్ కాకుండా డైల్యూట్ కాకుండా దీన్ని కనుక నువ్వు ప్రొజెక్ట్ చేసి అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక ఇది వండర్ఫుల్ స్క్రిప్ట్ అవుతుందని ఆయన ఎంకరేజ్ చేసి ఆయన ఇన్పుట్స్ కూడా ఈ సినిమా ఇంత బలంగా రావడానికి, ఇంత సెంటిమెంట్ రావడానికి అది దోహదపడింది. ఆ రకంగా సభాముఖంగా ఎడిటర్ మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు ఒక చిన్న ఒక 6 నెలల పాటు నాకు ఒక స్లగ్గిష్ పీరియడ్ వచ్చింది, కొంచెం డల్ పీరియడ్. ఆ టైంలో నాకు హిట్లర్ ఇచ్చి మళ్ళీ నేను ట్రిపుల్ హ్యాట్రిక్ ఫిల్మ్స్ కొట్టడానికి దోహదపడడానికి ఇనిషియేట్ చేసిన సినిమా నాకు హిట్లర్. అలాగే ఇప్పుడు కూడా కంబ్యాక్ ఫిల్మ్లో 150 బాగాడినా, సైరా బాగాడినా, మళ్ళీ ఆ తర్వాత ఎదురు సినిమాలు కొంచెం స్తబ్దతగా ఉన్నా సరే మళ్ళీ ఇలాంటి సినిమాల్లో నాకు నా అభిమానులకి నన్ను ప్రేమించే వాళ్ళకి మళ్ళీ జోష్ ఇచ్చి మళ్ళీ అది కూడా వాళ్ళ అబ్బాయి ద్వారా ఇది కుదిరింది. కాబట్టి రెండింటికి పరోక్షంగా ఒకదానికి ప్రత్యక్షంగా ఒకరిదానికి మీరు కారకులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఇక్కడ ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్. అంటే ఈయన మామూలుగా సరదాగా ఇది నోటి ఏదోస్తే మాట్లాడేస్తాడు. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మీ పక్కన నిలబడి ఉండాలి, మీకు దడపతలాగా ఉండాలి ఒక, అంటే సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు అని ఎందుకన్నా, అంటే మీ ఫ్యామిలీతో అనుబంధం కాబట్టి ధైర్యంగా అనేసానంటే అలాగే చరణ్ చూడరా నేను చూస్తాను డాడీ అంతే, విత్ ఇన్ నో టైం చెప్పాలంటే 10-15 నిమిషాల్లో నేను చేస్తాను రామ్, డాడీ అన్నారా నేను చేస్తే బాగుంటుందని. చిరు గారు సెడ్ లైక్ దట్, ఓకే ఇఫ్ హి సేస్ ఐ విల్ డూ. నో నో, బిఫోర్ సేయింగ్ ఎస్ బెటర్ వాచ్ లూసిఫర్ అండ్ దెన్ సే యువర్ ఒపీనియన్. నో ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ ఫిలిం ఎనీ. డాడీస్ said yes, then I will do it. I am confident with the daddy. So daddy adigaru kabatti nenu chestanu gaani ee cinema vishayamlo nenu em cheyaladantu then and there only and okay antam anadi maa meeduna premaku nidarshanam. Thank you Salu bhai, thank you so much. And then Salman Khan vishayamlo marokati cheppukovali. Ante professional ga ento na sare anni dabbu tode mudipadi undavu antariki ee oka goppa samskaram avu. నేను ప్రొడ్యూసర్ని పిలిపించి ఎంత ఏమిటో కాకుండా ఒక పెద్ద అమౌంట్ మీరు తీసుకెళ్ళి ముంబైలో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు పాప రెడీ చేసి పెట్టేస్తారు అక్కడ. ఆ చెక్కు మీరు సంతకం పెట్టి ఇవ్వాలని అంటే అంటే మేము మేనేజర్ చెప్తే మేనేజర్ నేను లోపలికి వెళ్ళి సల్మాన్ ఖాన్తో మాట్లాడి ఆ విషయం మీకు తెలియజేస్తాను. లోపలికి వెళ్ళాడు, వెళ్ళిన వాడు వెళ్ళిన స్పీడ్గా బయటకు వచ్చి సార్ మీకు దండం పెడతాను, నన్ను ఇంకెప్పుడు పంపకండి, అదే మీరు చూసుకోండి సార్. ఏమైందంటే ఆయన పిచ్చి పిచ్చి బుద్ధులు తిట్టాయంట. ఆ ఏమన్నాడు చెప్తే అందరూ టీవీలో బీప్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎరా నా చిరంజీవి గారి చిరు గారి మీద చరణ్ మీద ఉన్న ప్రేమని నువ్వు డబ్బుతో కొనుస్తావురా, ఆ ప్రేమకు ఎన్ని కోట్లు ఇస్తారు నువ్వు, బీ కేర్ఫుల్. పోతలు కానీ పంపించాడంట, ఐఎమ్ డూయింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని. బట్ చరణ్ కూడా తక్కువడం కాదు, దానికి కాంపెన్సేట్గా ఏదో ఎప్పుడో ఏదో చేస్తాడు అతను బర్త్డే టైంకి, రాబోయే బర్త్డే టైంకి.
కాబట్టి చేశారు కదా అని కామ్గా ఊరుకోవడం లేదు, అది జరుగుతుంది ఎప్పుడో. బట్ అలాగా